క్వశ్చన్ నెంబర్ 1. వయసులో పెద్ద వ్యక్తితో ఆ పని చేస్తే ఏమవుతుంది? ఆప్షన్ ఏ, ఎక్కడ దృష్టి పెట్టాలో వారికి తెలుసు. ఆప్షన్ బి, స్త్రీలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆప్షన్ సి, మెరుగైన పనితీరుతో ఆ పని చేస్తారు. ఆప్షన్ డి, ఎమోషనల్ గా కనెక్షన్ తెస్తుంది. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్త్రీలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. వయసులో పెద్దవారు స్త్రీలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారికి పరిణితి ఎక్కువగా కాబట్టి తొందరగా అర్థం చేసుకుంటారు. వారు తక్కువ నిర్ణయాత్మకంగా ఉంటారు. మీరు అనుభవం లేకపోయినా మీకు సహాయం చేస్తారు. పెద్ద వయసున్నవాళ్లు మీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వారు కూడా దాన్ని గౌరవిస్తారు. అబ్బాయిల్లాగా కాకుండా వారు మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. మీకు ఏం కావాలో వారికి చెప్పినప్పుడు, మీరు ఏదైనా విషయంలో నిజాయితీగా ఉన్నప్పుడు వారు దానిని మెచ్చుకుంటారు. వారు మెరుగైన పనితీరుతో కూడా పనిచేస్తారు. క్వశ్చన్ నెంబర్ 2. సంతాన లేమి సమస్యకు కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, అధిక బరువు. ఆప్షన్ బి, వీర్య కణాలు తక్కువగా ఉండడం. ఆప్షన్ సి, ఓవర్గా వ్యాయామం చేయడం. ఆప్షన్ డి, ఆ పనిలో పాల్గొనకపోవడం. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓవర్గా వ్యాయామం చేయడం. శరీరం దృఢంగా సౌష్ఠవంగా ఉండేందుకు వ్యాయామం ఎంతో అవసరం. కాగా నేటి కాలంలో వ్యాయామం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అందులో వ్యాయామంపైనే యువత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సప్లై మెరుగుపడుతుంది. అందులోనూ ఫిట్గా ఉండేందుకు వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే చాలామంది ఎక్కువ సమయాన్ని జిమ్ సెంటర్లకే కేటాయిస్తున్నారు. ఫిట్గా ఆరోగ్యంగా కనిపించాలని ఓవర్ ఎక్సర్సైజ్లు చేస్తూ అధిక మొత్తంలో చెమటను చిందిస్తున్నారు. ఓవర్గా వ్యాయామం చేయడం వల్ల ఇప్పటి వరకు ఆరోగ్యం బాగానే ఉన్నా భవిష్యత్తులో మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఓవర్గా వ్యాయామం చేయడం ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే పెళ్ళైన వారు ఎక్కువగా వ్యాయామం చేస్తే సంతానలేమి సమస్యలను ఎదుర్కోక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. నెలసరి నొప్పికి ఎలా చెక్ పెట్టచ్చు? ఆప్షన్ ఏ, పెయిన్ కిల్లర్స్ వాడి. ఆప్షన్ బి, టీతో ఉపశమనం పొందవచ్చు. ఆప్షన్ సి, హాట్ వాటర్ని బాటిల్లో పోసి కడుపుపై పెట్టుకోవడం ద్వారా. ఆప్షన్ డి, నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హాట్ వాటర్ని బాటిల్లో పోసి కడుపుపై పెట్టుకోవడం ద్వారా. చాలామంది మహిళలు ఈ చిట్కాను ఫాలో అవుతూ కడుపు నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందుతున్నారు. ఏ ప్లేస్లో అయితే కడుపు నొప్పిగా ఉంటుందో అక్కడ నీళ్లను వేడి చేసి ఒక బాటిల్లో పోసి కడుపుపై పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి తొందరగా రిలీఫ్ పొందవచ్చు. దీనిని ఉపయోగించడం వల్ల చాలా వరకు నొప్పిని కంట్రోల్ చేయవచ్చని ఎంతోమంది మహిళలు పేర్కొంటున్నారు. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో మీరు కూడా ఈ పద్ధతిని అనుసరించడం ఉత్తమం.